అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో అక్షర స్కూల్లో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క గుర్తింపును రద్దు చేయాలని, అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నగర కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. పట్టణంలోని అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో లాభార్జన ధ్యేయంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని, విద్యా సంవత్సరం ప్రారంభించిన అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నారని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో విద్యను వ్యాపారం చేస్తున్న అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇకనైనా ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి సంపత్, దుర్గా ప్రసాద్, శివ, కార్యకర్తలు నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రామంపేట శాఖ ఆధ్వర్యంలో రామంపేటలోని గల అక్షర స్కూల్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అక్షర స్కూల్లో ప్రభుత్వానికి విరుద్ధంగా పాఠ్య పుస్తకాలను అమ్ముకోవడం జరుగుతుంది. ఆ విషయం తెలుసుకుని మేము ఇక్కడికి వస్తే ఆ స్కూల్ యాజమాన్యం పర్మిషన్ లేకుండా కానీ బరాబర్ అమ్ముకుంటాం అని మాకు సూటిగా సమాధానం చెప్పడం జరుగుతుంది. వెంటనే ఈ డిఓ గాని ఎంఈఓ గాని వెంటనే అక్షర స్కూల్ కి స్పందించి వెంటనే స్కూల్ యొక్క గుర్తింపును వెంటనే రద్దు చేయాలి. వెంటనే ఈ స్కూల్ యొక్క స్కూల్ కి సీల్ చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది.